స్క్రీన్ కనిపిస్తుందా? హలో ఎస్ మ్యామ్, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు మనం చూసేది వచ్చి మోనోకాట్లిడన్ స్టెమ్. నిన్న డైకాట్లిడన్ స్టెమ్ వర్క్ అయిపోయింది కాబట్టి మోనోకాట్లిడన్ స్టెమ్. మనకి ఇక్కడ ఇది మోనోకాట్ స్టెమ్, ఇది డైకాట్ స్టెమ్, ఇది మోనోకాట్ స్టెమ్. సో రెండిట్లోనూ మనకి జైలం ఫ్లోయమ్ స్కాటర్ అయినట్టు ఉంటుంది, రెండు ఆల్మోస్ట్ సిమిలరే. సో మోనోకాట్ స్టెమ్ హ్యాస్ క్లియర్ అండ్ కైమటస్ హైపోడర్మిస్. హైపోడర్మిస్ అంటే ఈ లేయర్, ఈ వాస్కులర్ బండిల్స్ ని చుట్టుకొని ఉండేది హైపోడర్మిస్. సారీ, ఈ మామూలుగా దీని కింద ఎపిడర్మిస్ కి కొంచెం కిందగా ఉండేది హైపోడర్మిస్. సో అక్కడ వచ్చి స్క్లీర్ అండ్ కైమటస్, మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి. సో ఈచ్ సరౌండెడ్ బై ద స్క్లీర్ అండ్ కైమటస్ వి హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్. అలా స్కాటర్ అయినట్టు ఉంటుంది. ఈచ్ ఈ సరౌండెడ్ బై స్క్లీర్ అండ్ కైమటస్ బండిల్ షీట్. సో అండ్ ఆర్ లార్జ్ కాన్స్పిక్యుయస్ పారెన్కైమా గ్రౌండ్ టిష్యూ మాత్రం ఇందులో బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్కాటర్ అయిన దానికి మెకానికల్ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి పారెన్కైమా బాగా కనిపిస్తుంది. ఈ వాస్కులర్ బండిల్స్ అన్ని స్కాటర్ అయినట్టుంటుంది. ప్రతి వాస్కులర్ బండిల్ చుట్టూ కూడా స్క్లీరెన్కైమా బండిల్ షీట్ ఉంటుంది. ఇందులో ఉండే హైపోడర్మిస్ కూడా స్క్లీరెన్కైమటస్. ఈ వాస్కులర్ బండిల్స్ వచ్చి కంజాయింట్ ఇంకా క్లోజ్డ్, అంటే క్యాంబియం లేదు అని. క్లోజ్డ్ అంటే కంజాయింట్ అంటే మనకి ఫ్లోయం జైలం రెండు కలిసి ఉంటాయని కంజాయింట్ అంటే. సో పెరిఫరల్ వాస్కులర్ బండిల్స్ జనరల్ గా చాలా చిన్న సైజ్ లో ఉంటాయి సెంట్రల్ వాస్కులర్ బండిల్స్ తో పోలిస్తే. సెంట్రల్ లో అంటే మధ్యలో చెట్టును కట్ చేసినప్పుడు మధ్యలో చూసినప్పుడు వాస్కులర్ బండిల్స్ పెద్దవిగా ఉంటాయి. దాని దూరంగా రేడియల్ టువర్డ్స్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు పెరిఫరల్ వాస్కులర్ బండిల్స్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఫ్లోయం పారెన్కైమా ఉండదు దీంట్లో. సో అండ్ వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బండిల్ వాస్కులర్ బండిల్స్. అంటే వాటర్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట ఈ స్టెమ్స్ లో. నెక్స్ట్ లీఫ్. ఇప్పుడు సో లీఫ్ గా లీఫ్ లో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి మీసోఫిల్ అనమాట. ఈ మీసోఫిల్ సెల్స్ లీఫ్స్ లోనే ఎక్కువగా ఉంటాయి. సో ద వెంట్రల్ సెక్షన్ ఆఫ్ ద డార్సీ వెంట్రల్ లీఫ్. లీఫ్ ని ఎందుకు డార్సీ వెంట్రల్ లీఫ్ అంటారంటే మనకి అతికినట్టు ఉంటది లీఫ్. లీఫ్ కి ఫ్రంట్ బ్యాక్ తెలుస్తుంది, అలాగనే అతికిచ్చినట్టు ఉంటుంది కాబట్టి డార్సీ వెంట్రల్ లీఫ్ అంటారు. అంటే ఫ్రంట్ భాగము బ్యాక్ భాగము క్లియర్ గా చెప్పొచ్చు మనం. మళ్ళీ కొమ్మకి రూట్ కి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని చెప్పలేం, రౌండ్ గా ఉంటది అంతే దానికంటూ. కానీ లీఫ్ కి చెప్పగలం లీఫ్ కి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని. లీఫ్ కి వెయిన్స్ ని బట్టి, వెయిన్స్ బ్యాక్ సైడ్ వెయిన్స్ ఒకలా ఉంటాయి, ఫ్రంట్ సైడ్ వెయిన్స్ ఒకలా ఉంటాయి. ఇది లీఫ్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని ఈజీగా చెప్పవచ్చు. సో త్రూ ద లామినా షోస్ త్రీ మెయిన్ పార్ట్స్. లీఫ్ కి మెయిన్ గా త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ ఒకటి, వెరీ పైన ఉన్న లేయర్. తర్వాత మీసోఫిల్ సెల్స్. ఎందుకంటే మీసోఫిల్ సెల్స్ వచ్చి అంత కాంపాక్ట్ గా ఉండవు, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి. పైగా వీటిల్లో ఎక్కువ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు ఎక్కువ ఉన్నాయంటే అర్థం క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫోటోసింథసిస్ చేయాలి కాబట్టి. ఇంకా వాస్కులర్ సిస్టమ్, వాటర్ ని కండక్ట్ చేసే సిస్టమ్, రూట్స్ నుంచి లీఫ్ దాకా వాటర్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఆకులో చూసినట్టయితే మనకి వెయిన్ వస్తుంది, ఆ వెయిన్ మళ్ళీ బ్రాంచెస్ ఉంటుంది లోపలంతా, అది నథింగ్ బట్ వాస్కులర్ సిస్టమే. తర్వాత ఫ్లోయం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లీఫ్ లో తయారైన ఫుడ్ స్టెమ్ కి రూట్స్ దాకా తీసుకెళ్లాలి కాబట్టి. సో వాస్కులర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ లీఫ్ లో. సో ద ఎపిడర్మిస్ విచ్ కవర్స్ బోత్ అప్పర్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ ని అడాక్షియల్ ఎపిడర్మిస్ అంటాము, లోవర్ సర్ఫేస్ ని అబాక్షియల్. యాక్చువల్లీ అడ్ అంటే టువర్డ్స్ ద ప్లాంట్ బాడీ అని అర్థం, యాబ్ అంటే అవే ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ. ఈవెన్ మన హ్యూమన్స్ లో కూడా ఒక మూమెంట్ ఉంది, అడ్డక్షన్ అని పిలుస్తారు. అడ్డక్షన్ అంటే మనం హ్యాండ్ ని కానీ లెగ్ ని కానీ బాడీకి దగ్గరగా తీసుకెళ్తే అడ్డక్షన్ అంటాం. హ్యాండ్ ని కానీ లెగ్ ని కానీ అలాగనే బాడీకి దూరంగా తీసుకెళ్తే అబ్డక్షన్ అంటారు. సేమ్ టర్మినాలజీ ఇక్కడ కూడా వాడారు. అబాక్షియల్ ఎపిడర్మిస్ అంటే, సారీ, అడాక్షియల్ ఎపిడర్మిస్ అంటే పైన ఉన్న సర్ఫేస్, అంటే ఇది స్టెమ్ కి క్లోజ్ గా ఉంటుంది అనమాట, పైన కనిపిస్తుంటది. కింద ఉండేదాన్ని అబాక్షియల్ అబ్డక్షన్ అంటారు కదా. అబ్ అంటే దూరం, అడ్ అంటే దగ్గర. ఓకే, మనం మీరు ఏ ఆకుని తీసుకొచ్చినా ఆకుకి పైన పైన సర్ఫేస్ ని అడాక్షియల్ ఎపిడర్మిస్ అంటారు, కింద ఉండేది అబాక్షియల్ ఎపిడర్మిస్. సో వీటిల్లో కాన్స్పీక్యుయస్ క్యూటికల్ ఉంటుంది.
సో బాగా లీఫ్ కి లీఫ్ మీద క్యూటికల్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఆ క్యూటికల్ ఉండబట్టే మనకి వాటర్ పోసినప్పుడు అలా కొంచెం తేలుతూ ఉంటుంది కాబట్టి. సో అబాక్షియల్ ఎపిడర్మిస్, సో అబ్ అంటే కింద ఉండేది. సో అబాక్షియల్ ఎపిడర్మిస్ జనరలీ బేర్ విత్ ద స్టొమాటా దాన్ ద అటాక్షియల్ ఎపిడర్మిస్. అటాక్షియల్ పైన సర్ఫేస్ కంటే కూడా కింద సర్ఫేస్ లో ఎక్కువ స్టొమాటో ఉంటుంది. సో ద లేటర్ ఈవెన్ ల్యాక్ ద స్టొమాటో. సో కొన్నిసార్లు స్టొమాటో లేకపోవడం కూడా ఉండొచ్చు. అంటే కింద పైన వాటిల్లో స్టొమాటో లేకపోవడం కూడా జరగచ్చు, కానీ కింద వాటిల్లో మాత్రం స్టొమాటో కింద లేయర్లో అబాక్షియల్లో మాత్రం ఎక్కువ స్టొమాటో ఉంటుంది. సో నెక్స్ట్ ద టిష్యూ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్ కి పేరే మీసోఫిల్ సెల్స్. మీసో అంటే అర్థం మిడిల్, ఫిల్ అంటే ఆకు. సో ఆ పేరులోనే ఉంది మీసోఫిల్, మిడిల్ ఆఫ్ ద లీఫ్ లో ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు దానికి. ఆర్ యూ క్లియర్ కార్తిక్? మీకు అర్థమవుతుందా? కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కదా, అర్థమవుతుందా? నెక్స్ట్ మీసోఫిల్. మీసోఫిల్ ఏంటంటే ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి కాబట్టి ఫోటోసిన్సిస్ జరగాలి. లీఫ్ లోనే మేజర్ ఫోటోసిన్సిస్ జరుగుద్ది కాబట్టి. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పారెన్కైమా. సో మెయిన్ గా దాంట్లో ఉంటుంది పారెన్కైమా సెల్స్. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్, పాలిసేడ్ పారెన్కైమా అండ్ స్పాంజీ పారెన్కైమా. అంటే వాటి నేచర్ ని బట్టి ఆ పారెన్కైమా ఉంటుంది అనమాట. సో పాలిసేడ్ అంటే ఫ్లాట్ గా ఉంటుంది, సో స్పాంజీ అంటే మెత్తగా ఉంటుంది అని అర్థం. సో అడాక్షియల్, అడాక్షియల్ అంటే పైన, అడాక్షియల్ ప్లేసిడ్ పాలిసేడ్ పారెన్కైమా ఈజ్ మేడప్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్, అంటే పొడుగ్గా ఉన్నట్టు ఉంటుంది. విచ్ ఆర్ అరేంజ్డ్ వర్టికల్లీ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. వర్టికల్ గా పొడుగుగా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్ గా అరేంజ్ అయి ఉంటుంది. ద ఓవల్ అండ్ రౌండ్. స్పాంజీ పేర్ అంటేనే, స్పాంజీ అంటే ఏంటి, రౌండ్ గా ఉంటాయని లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయని, కాబట్టే దాన్ని స్పాంజీ పారెన్కైమా అన్నారు. ఆర్ సిచ్యువేటెడ్ బిలో ద పాలిసేడ్ సెల్స్, పాలిసేడ్ సెల్స్ కిందకు ఉంటుంది కాబట్టి మనకి స్టెమ్ కంటే కూడా లీఫ్ అనేది స్మూత్ గా ఉంటుంది. యూ కెన్ వీ కెన్ రబ్ అవర్ లీఫ్, లీఫ్ ని మనం గ్రైండ్ కూడా చేయొచ్చు చేత్తోనే, నలిపేయచ్చు ఈజీగా. స్టెమ్ ని కానీ రూట్ ని కానీ నలపలేము ఎందుకంటే వాటిలో స్పాంజ్ పారెన్కైమా అనేది లేదు కాబట్టి. అండ్ ఎక్స్టెండ్ అంతలో ఆ సెల్స్ అన్ని కాంపాక్ట్ గా ఉంటాయి. లీఫ్ లో అలా కాదు, సెల్స్ అన్ని కాంపాక్ట్ గా ఉండదు, లూజ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా నలిపేయచ్చు మనం. సో నెక్స్ట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ లార్జ్ స్పేసెస్ ఉంటాయి అండ్ ఎయిర్ క్యావిటీస్ బిట్వీన్ ద సెల్స్ యాజ్ యూజువల్. ఎయిర్ క్యావిటీస్, ఆ స్పేసెస్ ఉంటాయి కాబట్టి లీఫ్ సాఫ్ట్గా ఉంటుంది, మనం ఈజీగా రబ్ చేసేయగలం. ఏదన్నా ఇప్పుడు చెట్లలో నుంచి రసం తీయండి అంటే కాడల్లో నుంచి కొమ్మల్లో నుంచి కంటే కూడా లీఫ్లో నుంచి ఈజీగా తీసేయగలం బికాస్ ఆఫ్ ఇట్ సాఫ్ట్ అండ్ స్మూతీ నేచర్. సో వాస్క్యులర్ సిస్టమ్. సో వాస్క్యులర్ సిస్టమ్ ఇంక్లూడ్స్ వాస్క్యులర్ బండిల్స్. సో వాస్క్యులర్ బండిల్స్ అంటే దాంట్లో జైలం ఫ్లోయం రెండు కలిసి ఉంటాయి. దే విచ్ కెన్ బి సీన్ ఇన్ ద వెయిన్స్ అండ్ మిడ్ రిబ్. సెంటర్లో ఉండే దాని పేరు మిడ్ రిబ్, దాని నుంచి వచ్చే బ్రాంచెస్ పేరు వెయిన్స్. సో ద సైజ్ ఆఫ్ ద వాస్క్యులర్ బండిల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెయిన్స్. సో వెయిన్స్ లావుగా ఉంటే వాస్క్యులర్ బండిల్ లావుగా ఉన్నట్టు అర్థం, వెయిన్స్ సన్నగా ఉంటే వాస్క్యులర్ బండిల్ సన్నగా ఉన్నాయి. వెయిన్స్ మే బి వేరీ ఇన్ థిక్నెస్ ఇన్ ద రెటిక్యులేట్ వెయిన్ వెయిన్. సో డైకాట్ లీవ్స్ లో మనకి ఎప్పుడు మోనోకాట్ లో ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. ఇప్పుడు మోనోకాట్ లీఫ్ తీసుకున్నప్పుడు మనకి ఆకు మీద ప్యారలల్ గా గీతలు ఉంటాయి. అదే మనకి డైకాట్లీడన్ లీఫ్ తీసుకుంటే ఒక నెట్ లాగా, ఎట్లా పడితే అట్లా ఒక నెట్ లాగా ఉంటుంది, దాన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. సో ద వాస్క్యులర్ బండిల్స్ ఆర్ సరౌండెడ్ బై లేయర్ ఆఫ్ థిక్ వాల్డ్ బండిల్ షీట్ సెల్స్. అంటే వాటికి సపోర్ట్ ఇవ్వాలి కదా వాస్క్యులర్ బండిల్స్ కి. సో ఇఫ్ లుక్ ఎట్ ద ఫిగర్ ఏ, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ జైలమ్ ఇన్ ద వాస్క్యులర్ బండిల్. సో ఫస్ట్ ఇప్పటి దాకా మనం చూసింది ఇదే. సో దిస్ ఇస్ డైకాట్లీడన్ లీఫ్. ఇది ఫస్ట్ కనిపించేది అడాక్షియల్ ఎపిడర్మిస్. దీనిపైన ఉన్న గ్రీన్ లేయర్ క్యూటికల్. సో ఇది వచ్చి అడాక్షియల్ ఎపిడర్మిస్, ఇది వచ్చి అబాక్షియల్ ఎపిడర్మిస్. ఇదంటే పైన సర్ఫేస్, మనం ఆకు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సర్ఫేస్, ఇది వచ్చి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది క్యూటికల్, ఇది వచ్చి అడాక్షియల్ ఎపిడర్మిస్. దాని తర్వాత ఆల్రెడీ చూసాం పాలిసేడ్ పారెన్కైమా అండ్ స్పాంజీ పారెన్కైమా ఉంటాయండి. ఇది పాలిసేడ్ పారెన్కైమా. ఇక్కడ సెల్స్ అన్ని, ఇది ఎలాంగేటెడ్ సెల్స్ ప్లస్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్, ఇలా అరేంజ్ అయి ఉంటుంది టూ రోస్ లో. దీనికి కింద ఉండేది స్పాంజీ పారెన్కైమా అనమాట. సో ఇవన్నీ మీసోఫిల్ సెల్సే. పారెన్కైమా సపరేట్ అలానే కాదు,
సో ఇవి మీసోఫిల్ సెల్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే లీఫ్ కి మధ్యలో ఉంటుందని మీసోఫిల్ సెల్స్ అని పేరు పెట్టారు. ఇవి కూడా గ్రౌండ్ టిష్యూనే. సో ఇది కూడా పారెన్కైమా కిందకే వస్తాయి. సో ఇది పాలిసేడ్ మీసోఫిల్, ఇది స్పాంజీ మీసోఫిల్. స్పాంజీ అంటే దూరం దూరంగా అరేంజ్ అంటే రౌండ్ గా ఉంటుంది. సో స్టొమాటా మనం ఆల్రెడీ చూసాం, పైన సర్ఫేస్ కంటే కూడా కింద సర్ఫేస్ లోనే స్టొమాటో ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు పైన సర్ఫేస్ లో అసలు స్టొమాటో ఉండని కేసెస్ కూడా ఉంటుంది. సో ఇది స్టొమాటా. ఇది గాడ్ సెల్స్ మనకు ఆల్రెడీ నిన్న చూసాం గాడ్ సెల్స్. గ్రాస్ సెల్స్ లో అయితే గాడ్ సెల్స్ ఎలా ఉంటాయి? గ్రాస్ లో అయితే దాని షేప్ ఏంటి? వెరీ గుడ్. సో ఈ క్యావిటీని సబ్ స్టొమాటల్ క్యావిటీ అంటే స్టొమాటాకి కిందగా ఉంది కాబట్టి స్పాంజీ మీసోఫిల్. ఇది అబాక్షియల్ ఎపిడర్మిస్. ఇది కూడా క్యూటికల్, ఈ గ్రీన్ లేయర్ సన్నగా కనిపిస్తుంది గ్రీన్. సో దిస్ దిస్ ఈస్ బండిల్, వాస్కులర్ బండిల్ హోల్ థింగ్. సో బండిల్ షీట్ సెల్స్ అంటే మనకు కొంచెం మెకానికల్ స్ట్రెంత్ ఇవ్వడానికి. సో యూ కెన్ లొకేట్ ఇట్, దిస్ ఈస్ ద జైలమ్. సో జైలమ్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది, ఫ్లోయమ్ ఎప్పుడు పెద్ద రౌండ్ ఉంటుంది. జైలమ్కి చిన్న రౌండ్ ఉంటుంది, ఫ్లోయమ్కి పెద్ద రౌండ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ డైకాట్లీనస్ లీఫ్. ఇది ఓకేనా? Are you clear with this? Okay. Yes. Okay, right. Next, monocot leaf chudam. Karthik, neeku? Ardhava inda adhi? Idana doubt unte cheppu. Hello? Call this one, I'm doubt unte. Ah, okay. Next, isobilateral monocot lidan leaf. దానేమో డార్సీ వెంట్రల్ లీఫ్ అంటాం డైకాట్లీడన్ లీఫ్ ని. మోనోకాట్లీడన్ లీఫ్ ని ఐసోబైలేటరల్ లీఫ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రాస్, గ్రాస్ అనేది మోనోకాట్. మనం గ్రాస్ తీస్తే మనం దాని మీద వెయిన్స్ కూడా చూసినట్టయితే లైన్ గా గీసినట్టు ఉంటుంది గ్రాస్ మీద. అలాగే అది పైన కింద డిఫరెన్షియేట్ చేయలేం మనం. డైకాట్లీడన్ కి డిఫరెన్షియేట్ చేసినంత ఈజీగా మోనోకాట్లీడన్ ని డిఫరెన్షియేట్ చేయలేం. పైన ఒకేలా అడాక్షియల్ సర్ఫేస్ మీద ఒకేలా ఉంటుంది, అబాక్షియల్ సర్ఫేస్ ఒకేలా ఉంటుంది, కాబట్టి ఐసోబైలేటరల్ మోనోకాట్లీడన్ లీఫ్ అన్నారు. సో ద అనాటమీ ఆఫ్ ద ఐసోబైలేటరల్ లీఫ్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ డార్సీ వెంట్రల్ లీఫ్ ఇన్ మెనీ వేస్. చాలా రకాలుగానే సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఐసోబైలేటరల్ అనేది అందుకే ఐసో అంటే సిమిలర్ అని, పైన కింద ఒకేలా ఉంటుంది. ఇట్ షోస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్. అన్ని రకాలుగా ఒకేలా ఉంటుంది, మెయిన్ గా డిఫరెన్సెస్ మాత్రం చెప్తారు ఇక్కడ. So the isobilateral leaf, the stomata are present in both the surfaces. Isobilateral kada rendu similar ga untundi. So rendu surfaces lone stomata ganipistadi. And the mesophylls are not differentiated into palisade and spongy parenchyma. Palisade parenchyma, spongy parenchyma ga em differentiation em ledhi deentlo. Ippudu ikkada chusinattaithe manaki mesophyll cells ante, palisade sponge ala em ledhu, uniform ga unnai cells anni ikkada. ఆకు కూడా చాలా సన్నగా ఉంటుంది మనకి. యూజువల్గా గ్రాస్కి మామూలు డైకాట్లీడన్ లీఫ్ తీసుకొని మీరు మోనోకాట్ గ్రాస్ ఏదైనా తీసుకున్నారంటే చాలా సన్నగా ఉంటుంది గ్రాస్ లీఫ్. నెక్స్ట్, ఇన్ గ్రాసెస్ సర్టెన్ అడాక్షియల్ ఎపిడర్మిస్. అడాక్షియల్ అంటే కింద ఉండలేదు. అలాంగ్ ద వెయిన్స్ మోడిఫై దెమ్సెల్ఫ్స్ ఇన్ టు లార్జ్ ఎంప్టీ కలర్లెస్ సెల్స్. సో దీస్ వీ కాల్ ఇట్ యాస్ బుల్లీ ఫార్మ్ సెల్స్. సో కిందకు వచ్చేసరికి చాలా సెల్స్ ఏంటంటే వెయిన్స్ తో పాటు మోడిఫై అయ్యి అడాక్షియల్ సెల్స్ అలాంగ్ విత్ ద వెయిన్స్. సో మోడిఫై దెమ్ ఇన్ టు లార్జ్ ఎంప్టీ కలర్లెస్ సెల్స్. సో లార్జ్ ఎంప్టీ ఎపిడర్మిస్ దాంతో వాస్కులర్తో కలిసిపోతుంది ఎండింగ్కి వచ్చేసరికి, దాన్ని బల్బీ ఫార్మస్ సెల్స్ అంటారు. ఎన్ ద బల్బీ ఫార్మస్ సెల్స్ ఇన్ ద లీవ్స్ హ్యాస్ అబ్జార్బ్డ్ వాటర్ అండ్ టర్జిడ్. ఇప్పుడు మామూలుగా యూజువల్గా మీకు బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పొద్దున్నే గ్రాస్ చూసినట్టయితే గ్రాస్ కి టిప్ లోనే ఎప్పుడు వాటర్ వస్తుంది. మామూలుగా ఈ వీటిల్లో పైన ఆకు పైన కింద భాగంలో వాటర్ చూడొచ్చు డైకాట్లీడన్ లో. మోనోకాట్లీడన్ గ్రాసెస్ లో గ్రాసెస్ కి ఎప్పుడు కూడా టిప్ దగ్గరే వాటర్ వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఎండింగ్ వచ్చేసరికి ఈ ఎపిడర్మిస్ సెల్స్ ప్లస్ ఈ వెయిన్స్ సెల్స్ కలిసిపోతాయి. కలిసిపోయి గ్రాస్ ఎండింగ్ వచ్చేసరికి కలర్లెస్ గా ఉంటుంది, పైన ఏమో బాగా డార్క్ కలర్ బాగా కనిపిస్తుంది. అండ్ ద బల్బీ ఫార్మస్ లీవ్స్ సారీ సెల్స్ ఇన్ ద లీవ్స్ హ్యావ్ అబ్జార్బ్డ్ వాటర్ అండ్ టర్జిడ్. వాటర్ అబ్జార్బ్ చేసుకుని టైట్ గా ఉండడం, టర్జిడ్ అంటే టైట్ గా ఉండడం. సో ద లీవ్ సర్ఫేస్ ఈస్ ఎక్స్పోజ్డ్. సో బాగా వాటర్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు నీళ్ళుకుంటుంది అనమాట ఆ లీఫ్.
ఫ్లాసిడ్ అంటే లూజ్ గా వాటర్ లూజ్ అయినప్పుడు ఫ్లాసిడ్ అంటే లూజ్ గా ఉండడం డ్యూ టు వాటర్ స్ట్రెస్ సో దే మేక్స్ ద లీఫ్ కర్ల్ అందుకే గ్రాస్ అనేది చుట్టూ ఇటు తిరిగినట్టు ఉంటుంది వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడేమో బాగా నిల్చుకున్నట్టు ఉంటుంది వాటర్ కానీ వదిలేస్తే కర్ల్ తిరుగుద్ది ఇన్వర్ట్స్ టు మినిమైజ్ ద వాటర్ లాస్ సో అది కూడా ఎందుకు చుట్టుకుంటుందంటే ఇప్పుడు మనం బాగా చాపితే ఎక్కువ వాటర్ పోతుంది అలాగని కర్ల్ తిరిగి ఉంటే వాటర్ వాటర్ గ్రాసెస్ కి కానీ ఎప్పుడు కూడా వరికి అందుకే వరి ధాన్యాలు ఇవన్నీ మోనోకాట్లిడన్స్ వాటికి మనం కానీ వాటర్ పోయలేదంటే మాత్రం అవి ముడుచుకుపోతాయి చెట్లు ఈజీగా ఇంకా ఎక్కువ వాటర్ పోకుండా అవి మెకానిజం ని చేస్తాయి కాబట్టి వరి చేలకి వాటికి ఎప్పుడు కంటిన్యూస్ గా ప్రతిరోజు వాటర్ పెట్టాలి వాటర్ పెట్టకపోతే మాత్రం మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ చాలా రోజుల వరకు వాటర్ పెట్టకపోతే అదే దాని రీజన్ సో ద ప్యారలల్ వెనేషన్ ఇన్ మోనోకాట్ రీఫ్ లిఫ్ట్ ఫ్లెక్స్ నియర్లీ సిమిలర్ అన్ని వెయిన్స్ సిమిలర్ సైజెస్ లో ఉంటుంది ఇందులో రెటికులేట్ వెనేషన్ కాదు చూసేది మీరు గ్రాస్ గుర్తుపెట్టుకోండి చాలు సో అండ్ ఎక్సెప్ట్ ఇన్ మెయిన్ వెయిన్స్ లో తప్ప సెంటర్ ఉండే వెయిన్ లో తప్ప మిగతా వెయిన్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి యాజ్ సీన్ ఇన్ ద వెంట్రల్ వర్టికల్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్ సో ఇది పిక్చర్ ఇది అడాక్షియల్ ఎపిడర్మిస్ ఇది అబాక్షియల్ ఎపిడర్మిస్ సో స్టొమాటో రెండిట్లోనూ ఉంటుంది సో దిస్ ఈస్ జైలమ్ అండ్ దిస్ ఈస్ ఫ్లోయమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు అంటే జైలమ్ ఏమో కొంచెం చిన్నగా ఉంటుంది ఫ్లోయమ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది సో ఈ వీటిలో మీసోఫిల్ సెల్స్ అంతే వీటిల్లో ఏమి మనకి ప్యాలిసేడ్ ఇలా డిఫరెన్సియేషన్ ఏం లేదు మనకి మామూలుగా డైకోట్లీడన్ లీఫ్స్ చాలా పైన కింద చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటాయి మోనోకాట్లీడన్ లీఫ్ అలా కాదు ఒకేలా ఉంటుంది లీఫ్ అంతే పైన పైన కింద రెండు ఒకేలా ఉంటుంది దీనికి కూడా క్యూటికల్ ఉంటుంది ఇది క్యూటికల్ సో దీస్ ఆర్ గాడ్ సెల్స్ సో ఇది స్టొమాటా ఇది టోటల్ మొత్తం అన్ని కలిసి స్టొమాటల్ అపరేటస్ ఇది ఓకేనా అర్థం కాలేదు హలో హలో చెప్పు కాదు 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 ఇది ఫిల్ అయింది చూడు ఇది ఫ్లోయమ్ నీకు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఏది జైలం ఏది ఫ్లోయమ్ అని నీకు ఎప్పుడు జైలం లో చూసినట్టయితే ఇక్కడ వైట్ కలర్ లో ఉంది కదా ఇది జైలం ఫిల్ అయిపోయింది కదా అది ఫ్లోయమ్ ఇది ఫ్లోయమ్ ఇలా అంటే ఇది వాటర్ కండక్ట్ చేస్తుంది కాబట్టి దీంట్లో ఏం ఫుడ్ పార్టికల్ ఏం లేదు ఏం ఫిల్ అవ్వలేదు ఇది ఫుడ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా ఉంది అంటే పిక్చర్స్ ని బట్టి కూడా మనం చెప్పేయచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా చూడు ఇది ఫ్లోయమ్ అన్నాడు ఈ పిక్చర్ లో అంత క్లారిటీగా ఇవ్వలేదు ఇక్కడ మాత్రం ఇదే ఫ్లోయమ్ ఇక్కడ బాగా ఇచ్చాడు జనరల్ గా ప్రతి బాటనీ బుక్ లోనే ఇలానే ఇస్తాడు మనకి జైలం అయితే ఇట్లా వైట్ కలర్ లో ఉంటుంది ఫ్లోయమ్ అయితే మనకి ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది ఫుడ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి హలో నెక్స్ట్ సెకండరీ గ్రోత్ అంటే మామూలుగా ప్రైమరీ గ్రోత్ అంటే హైట్ పెరగడం మనకి కావాల్సిన పార్ట్స్ అవన్నీ పెరిగిపోవడం సెకండరీ గ్రోత్ అంటే డయామీటర్ పెరగడం లావు అవ్వడం మొక్క అది సెకండరీ గ్రోత్ సో సెకండరీ గ్రోత్ అంటే మనకి క్యాంబియం ఉంటుంది కదా క్యాంబియం వాస్కులర్ క్యాంబియం ఇవన్నీ కలిసిపోతాయి రింగ్స్ ఫామ్ చేస్తాయి ఇవన్నీ సెకండరీ గ్రోత్ అది ఎలాగో చూద్దాం సో ద గ్రోత్ ఆఫ్ ద రూట్ అండ్ స్టెమ్స్ ఇన్ లెంగ్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ అపికల్ మెరిస్టమ్ యూజ్ చేసుకొని హైట్ పెరగడాన్ని ప్రైమరీ గ్రోత్ అంటాం అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనము ఒక వయసు వచ్చేదాకా ప్రైమరీ గ్రోత్ వస్తుంది మనకి అంటే ఒక 15-16 ఆ ఏజ్ వరకు 16 తర్వాత నుంచి సెకండరీ గ్రోత్ వస్తుంది అంటే మనం లావ్ పెరుగుతాం తక్కుతాం బేస్డ్ ఆన్ అవర్ పార్ట్ సెకండరీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ప్రైమరీ గ్రోత్ అంటే హైట్ కావాల్సిన పార్ట్స్ ఇవన్నీ డెవలప్ అయ్యేదాకే అపార్ట్ ఫ్రమ్ ప్రైమరీ గ్రోత్ మోస్ట్ డైకాట్లిడనస్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ ఇంక్రీజ్ ఇన్ గర్త్ అంటే డయామీటర్ లావ్ పెరగడాన్ని గర్త్ అంటాం
దిస్ ఇంక్రీజ్ వి కాల్ ఇట్ యాస్ సెకండరీ గ్రోత్. ఈ ఇంక్రీజ్ ని మనం సెకండరీ గ్రోత్ అని పిలుస్తాం. సో ద టిష్యూస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద సెకండరీ గ్రోత్ ఆర్ టూ లేటరల్ మెరిస్టమ్స్. సో టూ లేటరల్ మెరిస్టమ్స్ ఏంటంటే, ఒకటి వాస్క్యులర్ క్యాంబియం, అంటే మనకి కంజాయింట్ కదా, కంజాయింట్ లో ఫ్లోయమ్ కి జైలమ్ కి మధ్యలో ఒక టిష్యూ ఉంటుంది, దానే మనం క్యాంబియం అంటాం. ఆ క్యాంబియం గ్రో అవుతుంది, ప్లస్ కార్క్ క్యాంబియం. ఈ రెండు సెకండరీ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఇవి రెండిటి వల్లనే చెట్టు యొక్క లావు థిక్నెస్ పెరుగుద్ది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా మొక్క వేసినప్పుడు, చింత చెట్టు లేకపోతే ఇంకేదైనా మామిడి చెట్టు ఏదైనా వేసాం, వేసినప్పుడు ఫస్ట్ కొంచెం మొక్కలాగా వచ్చి అక్కడ గ్రోత్ దాకా ఆగిపోద్ది. తర్వాత పోన్ పోన్ వుడ్ రావడం స్టార్ట్ అవుతుంది, బార్క్ వస్తుంది, ఇవన్నీ కూడా సెకండరీ గ్రోత్. ఫస్ట్ వాస్క్యులర్ క్యాంబియం. సో ద మెరిస్టమాటిక్ లేయర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్, ఏదైనా సరే గ్రో అవ్వాలంటే ఇనిషియల్ గా మెరిస్టమాటిక్ సెల్సే కావాలి. సో కటింగ్ ఆఫ్ ఆఫ్ ద వాస్క్యులర్ టిష్యూ, జైలమ్ అండ్ ఫ్లోయమ్, జైలమ్ కి ఫ్లోయమ్ కి మధ్యలో ఉండేదాన్ని క్యాంబియం అంటాం. సో మనకి మామూలుగా ఎందులో మోనోకాట్లోనే డైకాట్లోనే సెకండరీ గ్రోత్ ఉంటుంది? ఎందులో ఉంటుంది సెకండరీ గ్రోత్? మోనోకాట్ లో ఉందా, డైకాట్ లో ఉందా? డైకాట్ లిడన్ లోనే సెకండరీ గ్రోత్ ఉంది. దాంట్లోనే ఓపెన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ ఉంటాయి. మోనోకాట్ లిడన్ లో సెకండరీ గ్రోత్ ఉండదు. ఇప్పుడు వరి చేయలే చూసే ఉంటారు మీరు, ఒక ఒక హైట్ వచ్చాక అంతే వరిని తీసేస్తారు, అంతే ఆ ఇయర్ మొక్క అయిపోయింది కదా. హలో హలో, వినిపిస్తుందా? Yes, ma'am. Okay. వరి ధాన్యం ఇవన్నీ ఏంటంటే ప్రైమరీ గ్రోత్ చూపిస్తుంది. దాని తర్వాత దానికి దాంట్లో నుంచి ధాన్యం అవన్నీ తీసేస్తాం, హార్వెస్ట్ చేసేస్తాం, తర్వాత మొక్కలు అన్ని చచ్చిపోతే యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకోసారి పంటేస్తాం. కానీ మామిడి చెట్టు అలా కాదు. మనం మామిడి చెట్లు ప్రతి సంవత్సరం వేస్తూ ఉండరు కదా, ఒకసారి చెట్టేస్తాము. సో ఆ చెట్లో నుంచి మనకి మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి, అలాగా అది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది అలా అనమాట. అంటే డైకాట్లిడన్ లో సెకండరీ గ్రోత్ ఉంటుంది, మోనోకాట్లిడన్ లో ప్రైమరీ గ్రోత్ మాత్రమే ఉంటుంది, సెకండరీ గ్రోత్ ఉండదు. సో ద యంగ్ స్టెమ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్యాచెస్ యాజ్ అన్ సింగిల్ లేయర్. యంగ్ స్టెమ్ లో కట్ చేసినప్పుడు చూస్తే జైలమ్ అండ్ ఫ్లోయమ్ కి మధ్యలో ఒక చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది. తర్వాత అవి సెకండరీ గ్రోత్ లో ఏంటంటే ఆ క్యాంబియం రింగ్స్ లాగా ఫామ్ అయిపోతుంది. మనకి పెద్ద ఒక దూలంగా కట్ చేసినప్పుడు చూస్తే బాగా కనిపిస్తాయి చెట్టు, రింగ్స్ 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 గా ఉంటుంది. మామూలుగా మనం చూసే ఉంటాం, అవి నథింగ్ బట్ క్యాంబియం అనమాట. ప్రతి ఒక్క జైలం ఫ్లోయం లో ఉండే క్యాంబియమ్స్ అన్ని కలిసి ఒక రింగ్ ఫామ్ అయిపోతుంది. సో ఫార్మేషన్ ఆఫ్ క్యాంబియల్ రింగ్, అది ఎలాగంటే ఇన్ డైకాట్ స్టెమ్స్, ఎందుకంటే మోనోకాట్ లో జరగదు కాబట్టి. సో ద సెల్స్ ఆఫ్ ద క్యాంబియం ప్రెసెంట్ బిట్వీన్ ప్రైమరీ జైలం అండ్ ప్రైమరీ ఫ్లోయం ఈస్ ఇంటర్ఫాసిక్యులర్ క్యాంబియం, దాన్ని ఇంటర్ఫాసిక్యులర్ క్యాంబియం అంటాం. సో ద సెల్స్ ఆఫ్ ద మెడులరీ రేస్, అంటే మనకి ఈ వాస్క్యులర్ బండిల్ కి బండిల్ కి బండిల్ కి మధ్యలో ఆ మెడులరీ రేస్ ఉంటాయి. ఆ మధ్యలో ఐ విల్ షో యు పిక్చర్ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు దీన్ని మెడులరీ రేస్ అంటాం. అంటే ఇప్పుడు క్యాంబియల్ రింగ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, వీటిని ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియం, ఇప్పుడు జైలమ్ కి ఫ్లోయమ్ కి మధ్యలో ఉండే దీన్ని ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియం అంటాం. సో ఇది మెడులరీ రేస్ సెల్స్. ఈ మెడులరీ రేస్ సెల్స్ ఈ క్యాంబియర్లు ఇవన్నీ కలిసిపోయి, సో ఇలా మెడులరీ రేస్ సెల్స్ క్యాంబియం, మెడులరీ రేస్ సెల్స్ క్యాంబియం, ఇలా అన్ని కలిసిపోతే ఒక రింగ్ ఫామ్ అయిపోతుంది మనకి. అలా రింగ్స్ వస్తాయి. ఓకే, సో ద సెల్స్ ఆఫ్ ద మెడులరీ రే అడ్జాయినింగ్ దేర్ ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియం బికమ్ మెరిస్టమాటిక్. సో ఆ పక్కనున్న మెడులరీ రేస్ సెల్స్ మెరిస్టమాటిక్ అయిపోయి అండ్ ఫార్మ్ ద ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియం, దే బికమ్ ఏ కంటిన్యూస్ రింగ్ ఆఫ్ క్యాంబియం. అలా ఒక రింగ్నే ఫామ్ చేసేస్తాయి అవి, అలా క్యాంబియల్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో యాక్టివిటీ ఆఫ్ క్యాంబియల్ రింగ్ పిక్చర్లో మనం చూడవచ్చు. సో ఇది ఇనిషియల్గా అనమాట. సో ఇది డైకాట్ స్టెమ్, ఇది ఇనిషియల్గా మనకి క్యాంబియల్ రింగ్ ఫామ్ అవ్వక ముందు ఇది. సో దిస్ ఇస్ ఎపిడర్మిస్ కార్టెక్స్, ఇది అంటే ఎపిడర్మిస్ కి బండిల్స్ కి మధ్యలో ఉండేదాన్ని కార్టెక్స్ అంటాం. సో దిస్ ఇస్ ప్రైమరీ ఫ్లోయమ్ అండ్ దిస్ ఇస్ ప్రైమరీ జైలమ్.
సో ఈ రెండింటి మధ్యలో ఉండే ఈ గ్రీన్ కలర్ పార్టే వాస్కులర్ క్యాంబియం మనకి. సో ఇప్పుడు ఏమైంది, ఇవి మెడులరీ రేసల్స్, ఈ మధ్యలో ఉండేది. ఈ మెడులరీ రేసల్స్ సడన్ గా మెరిస్టమాటిక్ సెల్స్ అవుతుంది సెకండరీ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ తర్వాత ఈ క్యాంబియల్ సెల్స్ అన్ని కలిసిపోయి ఇలా ఒక రింగ్ ని ఫామ్ చేస్తుంది. ఇది రింగ్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ప్రైమరీ వచ్చి సెకండరీగా ఫామ్ అవుతాయి. ప్రైమరీ జైలం సెకండరీ జైలంగా ఫామ్ అవుతాయి, ప్రైమరీ ఫ్లోయం సెకండరీ ఫ్లోయంగా ఫామ్ అవుతాయి. అలా ఇలా ముందుకెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇవేమో ఈ క్యాంబియల్, వాటి మధ్యలో ఉండే క్యాంబియం ఏమో రింగ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా అలా మనకి చాలా రింగ్స్ వస్తాయి. ఒక్కొక్క పర్ ఇయర్కి ఒక రింగ్ ఫామ్ అవుతాయి. అలా చెట్టును కట్ చేసినప్పుడు దాని రింగ్స్ని బట్టి దాని వయసు చెప్తారు. కార్బన్ డేటింగ్ కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ అన్నమాట, చెట్టు యొక్క వయసు చెప్పడం. ఈ క్యాంబియల్ రింగ్స్ని బట్టి కూడా చెప్తారు. ఇప్పుడు ఒక చెట్టు 2000 సంవత్సరాల నాటిది, 3000 సంవత్సరాల నాటిది ఎలా చెప్తారంటే ఇలానే, ఒకటి కార్బన్ డేటింగ్, ఇంకొకటి కార్బన్ ఐసోటోప్ ద్వారా చెప్తారు. ఇది మీకు కెమిస్ట్రీలో కూడా వచ్చి ఉంటుంది. ఇంకొకటి వచ్చి క్యాంబియల్ రింగ్స్ ద్వారా చెప్తారు. సో ద క్యాంబియల్ రింగ్ బికమ్ యాక్టివ్ అండ్ బిగిన్ టు కట్ ఆఫ్ ద న్యూ సెల్స్. సో బోత్ టువర్డ్స్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. సో ద సెల్స్ కట్ ఆఫ్ టువర్డ్స్ ద పిత్, పిత్ వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. అది టువర్డ్స్ పిత్ మెచ్యూర్ ఇన్ టు సెకండరీ జైలం. And the cells cut off towards the periphery, mature into secondary phloem. So, center loki, ante center lo unta, phloem, xylem and phloem undi. Xylem emo ala center lopal kelthu untadi, towards pith lopal kelthu untadi. Phloem emo ila bite kelthu untundi. Adi race form chestundi, manaki geetha laga untayi. So, the cambium is generally more active on the inner side than in the outer side. So, lopal vaipu chala active ga untadi, bite vaipu kante kuda. As a result, amount of secondary xylem is produced more than the amount of secondary phloem. Endukante lopala vaipu chaala active ga untadi kabatti, lopala vaipu ki xylem untundi, baita vaipu ki phloem untundi kabatti. As soon as forms a compact mass, so the primary xylem and phloem gets gradually crushed off. Inka primary and secondary phloems are gradually crushed off due to continued formation and accumulation of secondary xylem. ఎందుకంటే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జైలం కి పోన్ 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 ఫ్లోయం అనేది క్రష్ అయిపోతుంది. సో ద ప్రైమరీ జైలం హౌ ఎవర్ రిమైన్స్ మోర్ అండ్ లెస్ ఇన్ మోర్ ఆర్ లెస్ ఇన్ టాక్ ఇన్ ఆర్ అరౌండ్ ద సెంటర్. సెంటర్ లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది జైలం. సో ఇన్ సమ్ ప్లేసెస్ ద క్యాంబియం ఫార్మ్స్ ఎ నారో బ్యాండ్స్ ఆఫ్ పారెన్కైమ విచ్ పాసెస్ త్రూ ద సెకండరీ జైలం అండ్ ద సెకండరీ ఫ్లోయం ఇన్ ద రేడియల్ డైరెక్షన్స్. దే సో వీటినే మనం మెడులరీ రేస్ అంటాం. దీస్ ఆర్ మెడులరీ రేస్. వీటిని మెడులరీ రేస్ అంటాం. మనకి కనిపించే వీటిని ఈ మెడులరీ రేస్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చి యంగ్ స్టెమ్ అన్నమాట. యంగ్ స్టెమ్ లో మనకి ఇది జైలం, ఇది ఫ్లోయం. సో ఇది క్యాంబియం, ఇది వచ్చి ఎపిడర్మిస్ కార్టెక్స్, ఇది సెంటర్ లో ఉండేది పిత్, ఇది మెడులరీ రే సెల్స్. సో ఇలా ఇది ఇనిషియల్ గా. సో ఎప్పుడైతే సెకండరీ గ్రోత్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ క్యాంబియము ఈ పక్కన ఉన్న మెడులరీ రే సెల్స్ మనకి కలిసిపోయి ఈ క్యాంబియల్ రింగ్ ని ఫామ్ చేస్తుంది. ఇలా రింగ్ వస్తుంది అన్నమాట, ఇలా రింగ్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే జైలం ఏమో ఇటువైపు ట్రావెల్ అవుతుంది, గ్రో సెకండరీ జైలం. ఫ్లోయం ఏమో ఇటువైపు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలా మామూలుగా వచ్చి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జైలం వైపుగా మనకి క్యాంబియం కూడా లోపలికే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది బయట వైపు కంటే కూడా. పోన్ 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 ఏమవుతుందంటే ఇక్కడ కనిపించే ప్రైమరీ ఇంకా సెకండరీ ఫ్లోయం క్రష్ అయిపోతూ వెళ్ళిపోతుంది. ఇలాగా లోపలికేమో మనకి జైలం ఉంటుంది, బయటకేమో ఫ్లోయం ఉంటుంది. సో వీ కాల్ ఇట్ అస్ క్యాంబియల్ రింగ్. ఇది క్యాంబియల్ రింగ్. దీని యాక్టివిటీ బయట కంటే కూడా లోపలే ఎక్కువగా ఉంటుంది. సో ఇది సెకండరీ ఫ్లోయం. ఇది సెకండరీ జైలం. సో ఇవి మెడులరీ రేసెల్స్, మెడులరీ రేస్.
ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నో మ్యామ్. కార్తిక్ మీకు? నో మ్యామ్. నెక్స్ట్ వుడ్ చూద్దాం. స్ప్రింగ్ వుడ్ ఆటమ్. సో ద యాక్టివిటీ ఆఫ్ కాంబియం ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెనీ ఫిజియోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇన్ టెంపరేట్ రీజన్స్. టెంపరేట్ అంటే ఇదర్ టెంపరేచర్ అనేది ఎక్కువగానే ఉంటుంది, అంటే మనకి చాలా హీట్గానే ఉంటుంది, లేకపోతే మైనస్ డిగ్రీస్లోనే ఉంటుంది. సో ద క్లైమెటిక్ కండిషన్ ఆర్ నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ ద ఇయర్. ఇయర్ మొత్తం అదే టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతుంది టెంపరేట్ రీజన్స్లో. ఇప్పుడు మనకుంది, మనకి ఇయర్ మొత్తం ఒకే టెంపరేచర్ అయితే ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. ఇన్ ద స్ప్రింగ్ సీజన్ మనకి స్ప్రింగ్ వస్తుంది, సమ్మర్ వస్తుంది, వింటర్ వస్తుంది, ఆటమ్ వస్తుంది, ఇలాగా మారుతూ ఉంటుంది. సో మనమంతా టెంపరేట్ రీజన్స్లో ఉన్నాం. సో క్యాంబియం ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ స్ప్రింగ్ సీజన్లో మాత్రం పర్టికులర్గా క్యాంబియం చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ ప్రొడ్యూసెస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ జైలరీ ఎలిమెంట్స్ హ్యావింగ్ బెజల్స్ విత్ వైడర్ క్యావిటీస్. సో ద వుడ్ ఫార్మింగ్ డ్యూరింగ్ దిస్ సీజన్ వీ కాల్ ఇట్ అ స్ప్రింగ్ వుడ్ ఆర్ ఎర్లీ వుడ్. ఇన్ వింటర్, వింటర్లో యూజువల్గా ఎందుకంటే టెంపరేచర్ని బేస్ చేసుకొని కూడా మనకి వింటర్లో చల్లదనం ఉంటుంది కాబట్టి క్యాంబియల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సెల్యులర్ యాక్టివిటీ ఎప్పుడు కూడా మన మెటబాలిజము వింటర్లో చాలా తక్కువ ఉంటుంది, సమ్మర్లో మెటబాలిజం ఎక్కువ ఉంటుంది డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్. హీట్ ఎక్కువ ఉంటే మనకి మెటబాలిజం పెరుగుతుంది, హీట్ తగ్గితే మెటబాలిజం తగ్గుద్ది కాబట్టి వింటర్లో యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఫార్మ్స్ కొంచెం జైలరీ ఎలిమెంట్సే ఫామ్ చేస్తుంది, ఇంకా దట్ హ్యావ్ నారో వెజల్స్, చిన్న చిన్న వెజల్స్నే. అండ్ ఈ టైంలో కానీ వుడ్ ఫామ్ అయితే దాన్ని ఆటమ్ వుడ్ లేదా లేట్ వుడ్ అంటారు. స్ప్రింగ్ టైంలో ఫామ్ అయితే దాన్ని ఎర్లీ వుడ్ అంటాము, వింటర్ టైంలో ఫామ్ అయితే దాన్ని ఆటమ్ వుడ్ లేదా లేట్ వుడ్ అంటారు. సో స్ప్రింగ్ వుడ్ ఆర్ ఈస్ హైలీ ఈస్ లైటర్ ఇన్ కలర్ అండ్ హ్యావింగ్ లోవర్ డెన్సిటీ. సో లైటర్ ఎందుకంటే దాని డెన్సిటీ తక్కువ కాబట్టి స్ప్రింగ్ వుడ్ చాలా లైట్ కలర్లో ఉంటుంది. ఆటమ్ వుడ్ డార్కర్గా ఉంటుంది, దాని డెన్సిటీ ఎక్కువ కాబట్టి, అంటే కలర్ని బట్టి కూడా డెన్సిటీ వల్లే కలర్ డార్కరా లైటరా అని కూడా చెప్పవచ్చు. సో దట్ టూ కైండ్స్ ఆఫ్ వుడ్స్ ఆర్ అపియర్ ఇన్ ఆల్టర్నేట్ కాన్సన్ట్రేట్ సర్కిల్స్. సో కన్స్టిట్యూట్ ఎన్ యాన్యువల్ రెయిన్, అంటే ఆటంలో ఒక వుడ్ ఫామ్ అవుతుంది, దాని తర్వాత స్ప్రింగ్లో ఒక వుడ్, ఆటంలో ఒక వుడ్, స్ప్రింగ్లో ఒక వుడ్, ఇలా ఫామ్ అయిన తర్వాత మనకి ఆ ఒక్కదాన్ని యాన్యువల్ రింగ్ అంటాం, అంటే ఒక సంవత్సరంలో ఫామ్ అయిన రింగ్ అనమాట. సో ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. సో యాన్యువల్ రింగ్ సీన్స్ ఇన్ ద కట్ స్టెమ్ గివెన్ అన్ ఎస్టిమేటెడ్ ఏజ్ ఆఫ్ ద ట్రీ. ఆ ట్రీ యొక్క వయసు యాన్యువల్ రింగ్ని బట్టి ఉంటుంది. ఒక యాన్యువల్గా ఒక రింగ్ ఫామ్ అవుతుంది, ఆ ఒక రింగ్లో ఎర్లీ వుడ్ ఉంటుంది, లేట్ వుడ్ ఉంటుంది. సో తర్వాత హార్ట్ వుడ్ అండ్ సాఫ్ట్ వుడ్. ఇంకా ఓల్డర్ ట్రీస్లో తీసుకుంటే గ్రేటర్ పార్ట్ ఆఫ్ సెకండరీ జైలంలో డార్క్ బ్రౌన్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సచ్ అస్ టానిన్స్, రెజిన్స్, గమ్స్, ఆయిల్, అరోమాటిక్ సబ్స్టెన్సెస్. ఇవన్నీ సెకండరీ మెటబాలైట్స్ అనమాట. వీటి వల్ల మొక్కకి ఎటువంటి యూజ్ ఉండవు, కానీ మొక్క వాటిని రిలీజ్ చేసేస్తుంది వాటి యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ లాగా. సో ఎసెన్షియల్ దాన్ని మనం కమర్షియల్గా వాడుకుంటున్నాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ టానిన్స్, రెజిన్స్ ఇవన్నీ మనం రబ్బర్ ఇండస్ట్రీలో వాడతారు, ఆయిల్స్, గమ్స్, ఇంకా అరోమాటిక్ సబ్స్టెన్సెస్ సెంట్స్లో, స్ప్రేస్లో వాడతారు. ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ద ఇన్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టెమ్స్లో ఉంటాయి, మనం బార్క్లో నుంచి అలా పొడుచుకొని వచ్చేస్తాయి ఇవన్నీ. దీస్ సబ్స్టెన్సెస్ మేక్ ఇట్ హార్డ్, డ్యూరబుల్, రెసిస్టెంట్ టు అటాక్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఇన్సెక్ట్స్. మనకి లోపలికి రాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఈ సబ్స్టెన్సెస్ అడ్డుకుంటాయి. సో ఇవి రిలీజ్ అయిపోతాయి. యూజువల్గా మనకి ఈవెన్ డైనోసార్ మూవీలో కూడా చూస్తే మనకు అప్పట్లో రిలీజ్ అయిన ఆ లిక్విడ్లో ఫ్రీజ్ అయిన మస్కిటో నుంచే కదా డైనోసార్ని తీసుకొస్తారు, అంటే ఏది ఎంటర్ అవ్వనీయకుండా చేస్తాయి. సో దిస్ రీజియన్ కంటెయిన్స్ డెడ్ ఎలిమెంట్స్ విత్ హైలీ లిగ్నిఫైడ్ వాల్స్. సో ఎందుకంటే మోస్ట్లీ జైలం అంటేనే డెడ్ సెల్స్, సెకండరీ జైలం అంటే ఇంకా డెడ్ సెల్స్ ఉంటాయి. సో దాన్నే మనం హార్ట్ వుడ్ అంటాం, సెంటర్లో ఉంటుంది అది ఎక్కువగా. సో ద హార్ట్ అంటే సెంటర్లోనే ఉంటుంది కాబట్టి. సో ద హార్ట్ వుడ్ డస్ నాట్ కండక్ట్ ఎనీ వాటర్, ఏ వాటర్ని కండక్ట్ చేయదు. ఇట్ గివ్స్ ద మెకానికల్ సపోర్ట్స్ టు ద స్టెమ్. ద పెరిఫరల్ రీజియన్ ఆఫ్ ద సెకండరీ జైలం ఈజ్ లైటర్ ఇన్ కలర్, దాన్ని సాఫ్ట్ వుడ్ అంటాం. సెంటర్లో ఉండేది ఇప్పుడు డార్కర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాన్ని హార్ట్ వుడ్ అంటాం. పెరిఫరీకి వచ్చేస్తే దాన్ని సాఫ్ట్ వుడ్ అంటాం. ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద రూట్ టు లీఫ్. ఇవి వాటర్ కండక్షన్కి ఇన్వాల్వ్ అవుతాయి. అంటే హార్ట్ వుడ్ అంటే ఏంటి, సాఫ్ట్ వుడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. ద
తర్వాత ఆటమ్ వుడ్ అంటే ఏంటి, స్ప్రింగ్ వుడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆటమ్ అండ్ స్ప్రింగ్ వుడ్ వల్ల మనకి యాన్యువల్ రింగ్స్ వస్తాయి, పర్ ఇయర్ ఒక రింగ్ వస్తుంది. హార్డ్ వుడ్ అండ్ సాఫ్ట్ వుడ్ ఏంటంటే బాగా ఇంకా గ్రో అవుతూ ఉంటే సెంటర్లో నల్లగా ఫామ్ అయిపోతుంది, దాన్ని హార్డ్ వుడ్ అంటారు. సో బయట కనిపించే వుడ్ని సాఫ్ట్ వుడ్ అంటారు. స్కాట్ క్యాంబియం, స్కాట్ క్యాంబియం అంటే యాజ్ ద స్టెమ్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ ఇన్ గర్త్ అంటే లావు పెరిగే కొద్ది. సో డ్యూ టు ద యాక్టివిటీ ఆఫ్ ద వాస్క్యులర్ క్యాంబియం వల్ల ద ఔటర్ కార్టికల్ అండ్ ఎపిడర్మిస్ లేయర్ అంటే ఇదేమో లోపల గ్రోత్ అనేది బాగా వస్తూనే ఉంది వస్తూనే ఉంది, ఫైనల్ ఏమవుద్దంటే ఔటర్ కార్టికల్ ఇంకా ఎపిడర్మిస్ లేయరు విరిగిపోతాయి అండ్ నీడ్ టు బి రీప్లేస్ టు ప్రొవైడ్ న్యూ ప్రొటెక్టివ్ సెల్ లేయర్స్. అంటే మనకి పోన్ పోన్ బార్క్ అనే బార్క్ యాక్చువల్గా డెడ్ సెల్లే, సో బార్క్ అనేది ఊడి పడిపోతూనే ఉంటుంది. అది జనరల్గా ఎలా ఊడి పడిపోతుంటుంది అంటే ఏదన్నా యానిమల్ దానికి రుద్దుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఎక్కువ గాలి భయంకరంగా గాలి వీసినప్పుడు అలాంటప్పుడు దానికి అదే ఊడి పడిపోతూ ఉంటుంది. మళ్ళీ లోపల గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కొత్తగా రీప్లేస్ అవుతూ ఉంటుంది. దెన్ సూనర్ ఆర్ లేటర్ అనదర్ మెరిస్టమాటిక్ టిష్యూ వి కాల్ ఇట్ అస్ స్కార్ క్యాంబియం. సో దాన్ని ఫెల్లోజెన్ అని కూడా అంటారు. సో డెవలప్స్ యూజువల్లీ ఇన్ ద కార్టెక్స్ రీజియన్. సో ద ఫెల్లోజెన్ ఈస్ కపుల్ సారీ ఎ కపుల్ ఆఫ్ లేయర్ థిక్, ఇట్ మేడప్ ఆఫ్ నారో అండ్ థిన్ వాల్డ్ నియర్లీ రెక్టాంగులర్ సెల్స్. సో ఫెల్లోజెన్ కట్స్ ఆఫ్ ద సెల్స్ ఆన్ ద బోత్ సైడ్స్. So the outer cells differentiate into the cork or phloem and the inner cells will differentiate into secondary cortex or phelloderm. So manaki baita bark anta baitku vachesin tarvata akkada malli meristematic cells start ayyi adi rendu ga differentiate avuthi very baita ga unde danni phloem antam ledha cork antam danne manam maamuga wine bottles ki danki soft ga untada wood kuda wine bottles ki lekapothe edanna medicinal bottles ki capping ki vaadtara cork. తర్వాత లోపల ఉండే సెకండరీ కార్టెక్స్ ని ఫెల్లోడర్మ్ అంటారు. కార్క్ ఈస్ ఇంప్రెసివ్ టు వాటర్ డ్యూ టు సూబరిన్. మనం కార్క్ ని వాటర్ లో ముంచలేము ఎప్పుడు. సో దాంట్లో సూబరిన్ ఉంటుంది కాబట్టి డిపాజిషన్స్ ఇన్ ద సెల్ వాల్. సో ద సెల్స్ ఆఫ్ ద సెకండరీ కార్టెక్స్ ఆర్ పారెన్కైమస్. సో ఫెల్లోజెన్ అండ్ ఫెల్లమ్ అండ్ ఫెల్లోడర్మ్ ఆర్ టుగెదర్ కలెక్టివ్లీ వి కాల్ ఇట్ అస్ పెరీడర్మ్. ఫెల్లోజెన్, ఫెల్లమ్ అండ్ ఫెల్లోడర్మ్ ఈ మూడింటిని కలిపి పెరీడర్మ్ అంటాం. అంటే ఔటర్ సర్ఫేస్ లో ఫామ్ అయిన కొత్త రీజియన్ ఇది డ్యూ టు యాక్టివిటీ ఆఫ్ కార్క్ క్యాంబియం. కార్క్ క్యాంబియం అంటే ఏంటంటే మనకి సెకండరీ మెరిస్టమాటిక్, ఈ బార్క్ ఊడిపోయిన తర్వాత వచ్చేది కార్క్ క్యాంబియం. సో దాని నుంచి మనకి ఫెల్లము, ఫెల్లోడర్ము, తర్వాత ఫెల్లోజెన్ వస్తాయి. సో ఫెల్లం వచ్చి కార్క్, ఫెల్లోడర్మ్ వచ్చి సెకండరీ కార్టెక్స్, వీటన్నిటిని కలిపి పెరీడర్మ్ అంటాం. So pressure buildups into the remaining layers. So ila form out anamata ila ee epidermis vachi velipotha untadi, ee epidermis vachi bark avutundi, ee bark ila odipothu unte manaki ee tarvata ikkada cork cambium form avutundi. Ee cork cambium ninche manaki ivanni secondary cortex ivanni form avutundi to phellogen and ultimately these layers will die. Pon aa layers chachipoyi bayata padipothu. So bark is non-technical term that referred to as exterior to the vascular cambium. Cork anedi manam technical ga vaadagurudu kaani chaala roju chaala yella nunchi vaadutunnaru kabatti apply chesukovachchu. So it's a type of vascular cambium ante. So therefore including the secondary phloem, bark refers to as number of tissue types, periderm.